అన్నా నమస్తే అన్న. చెప్పండి అన్న, మీ పేరు? ధనంజయ. ఏ ఊరన్న? రాల్గోది వాల్స్. ఏమంటలో? ఓలాకి సర్కిల్. ఓలాకి సర్కిల్. ఏం చేస్తుంటారన్న మీరు? నేను ఆటో మెకానిక్. ఆటో మెకానికా? ఆటో మెకానిక్ చేస్తుంటావు? ఏంటి మరి ఎలా ఉంది ఆటో మెకానిక్ పరిస్థితి? ఆటో మెకానిక్ అంతే అలాగే, ప్రతి వరకు సెల్ టైట్గా ఉంది. పనులు ఎవరి చేతమన్నా పెద్దగా సహకరించట్లేదు. రైతులకి పెద్ద పనులు లేవు. అవునవును. నేను ఏదో ముందు చెరుకు పనులు తప్ప కానీ పెద్దగా ఇది ఎట్లేదు. ఎవరికి ఎమ్మకం కూడా సరిగ్గా లేదు. ఇన్కమ్ ఎట్లేదా? అందరూ టైట్ పోతే ఎలా రన్ అవుతారో తెలీదు. సాగుతున్నారు, ముందు బాగానే సాగుతారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంతా బాగా జరుగుతుంది, బాగా మనకి ఇన్కమ్ గట్రా వస్తుంది అట్ట కదా. వచ్చే ఇన్కమ్ ఎవరికి కానీ అందరికి లేదు. మరి అకౌంట్లో నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాయి పాడుతున్నాయి కానీ అది అందరికి ఉపయోగం లేదు. ఆ పథకాలు ఏటుకో వస్తాయి అంత వస్తున్నాయి కానీ ఎంత మేలు ఉంది అంత కీడు కూడా ఉంది. దానివల్ల ఎంత మేలు ఉంది అంత కీడు ఉంది. ఎలా ఏంటి కీడు ఏంటంటే? కీడంతా ఏముంది, ఇప్పుడు అన్న క్యాంటీన్ తీస్తారు 5 రూపాయలు భోజనము, దానివల్ల కీడు 5 రూపాయలు కేటు వచ్చేస్తుంది. టీ రోజు మంచిది 5 రూపాయలు కడుపు నిండు భోజనం, కడుపు నింపుగా పేదవాడు తింటున్నాడు. ఫస్ట్ సీఎం అవగానే లేబర్ పని వాళ్ళకి కడుపు కొట్టారు అనకూడదు కానీ ఇసుక ధరలు ఎంత పెంచుకెళ్ళిపోరు. ఇసుక వద్దంతా 2000 2500 వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఎంత రేట్లు పెరిగా మీకు తెలుసు, ప్రతి వారు అడుగుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చక ముందు రాకముందు ఇప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తారు? మద్యం నిషేధం చేస్తామన్నారు. ప్రజలు మోసం చేస్తారా లేదా? మద్యం నిషేధం చేస్తామన్నారు. ఒకసారి అది ఎంత రేట్లు పెంచారు? ఒకసారి రేట్లు ప్రభుత్వం సేం చేయమని రేట్లు పెంచుకెళ్ళిపోరు. వైన్స్ అనేది పూర్తి నిషేధం చేస్తామన్నారు. అది పూర్తి నిషేధం కరోనా టైంలో కూడా ఓపెన్ చేశారు, అన్ని లాక్డౌన్ చేశారు. వైన్స్ లాక్డౌన్ ఓపెన్ చేశారు అంతే కదా. వైన్స్ బట్టి అంత ఇన్కమ్ వస్తుంది, వైన్స్ బట్టి వస్తుంది. కానీ సాధారణ కష్టపడిన కోసం ఏటు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి పరిశ్రమలు ఏటు రాలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి పరిశ్రమలు వస్తున్నాయి, అది ఎవరికో వస్తున్నాయి కానీ అందరికి లేదు. అంటే పరిశ్రమలు అంటే ఇప్పుడు మన గ్రామాల అభివృద్ధి కాదు, ఇప్పుడు మన రాష్ట్రానికి ఇండస్ట్రీలు గట్రా ఉన్నాయి కదా, అంటే ఫ్యాక్టరీలు ఇలాంటివి రావట్లేదు. ఏమొచ్చి చదువుకున్న విద్యార్థికి ఇప్పుడు ఏటు అవకాశాలు ఉన్నాయి? కంపెనీల వల్ల, కంపెనీల వల్ల ఉద్యోగం 90% ఒక 20 మందికి ఇలాగా అవడం కూడా కష్టమైపోతుంది. చదువుకుని 100 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఈరోజు పనులు చేసుకోండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగుండేది అంటావా? గవర్నమెంట్ ఉద్యోగాలు కలపకుండా ప్రైవేట్ కంపెనీలు అవకాశాలు వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ అవకాశం? చంద్రబాబు నాయుడు చదువుకుని విద్యార్థులు అనకూడదు కానీ కొందరు మాలాగా అన్న ఇంత పనికి వచ్చేస్తామని అంత ఏటు చెప్తూ మా బాధలో చెప్పుకోలేకపోతాను. చదువుకున్న వాళ్ళు ఏటు చెప్తాం. మరి దీనివల్ల చదువుకున్న వాళ్ళట ఇప్పుడు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అయిపోయి త్రాగుడికి గట బాన్స్ అయిపోయి చాలాటు అవుతానండి. సాయంత్రం పూట చాలాటు చెరువు గొట్టలు అంట అనకూడదండి. ఇలాగే హై స్కూల్ సేవలంట చాలాటు బానిస అయిపోతుంది. బానిస ఐపీఎల్ బెట్టింగ్స్ అన్ని విధంగా ఏ విధంగా అవ్వట్లేదు. అంటే ఇది ఖాళీగా ఉండడం వల్ల? ఖాళీగా ఉండడమే. అసలు వల్ల యువత చాలా పోతుంది అంట. చాలాటు కుదుక్కోదు. అలాగే రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంట? రానున్న రోజుల్లోనంటే ఆల్రెడీ ప్రజలు తెలిసేసారో తెలియదు. ఇది అప్పుడు బాబు గారే వస్తే మంచిది. బాబు గారు వస్తే బాగుంటుంది అంట. సమస్యలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది. ఆయన పరిపాలన బాగుంటుంది. జగన్ ఇప్పుడు అనుకోకుండా సీఎం గారికి అవకాశం ఇచ్చారు, అతను అవకాశం ఇచ్చి ఈ రోజు చూపెట్టినారు. ప్రజలకు తెలుసు, మేము చెప్పక్కర్లేదు. ప్రజలు ఎంత న్యాయం గెలుతుందో ఆ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈదాపేట అనేది నెక్స్ట్ రేట్ అవుద్దో తెలీదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాలి. ఓకే.